ముందుకెళ్ళే ప్రజల వద్దకే ప్రజల వద్దకే పరిపాలన అందించాలని సదుద్దేశంతో ఇంటింటికి కూడా మేము వాటి పర్యటన చేస్తున్నాం. తెల్లవారు 6 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి వాటి పర్యటన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూలీ నాలి చేస్తున్నటువంటి బడుగు జీవులు కాబట్టి వాళ్ళు వాళ్ళకేమో కూలి పనికి వెళ్ళడానికి మళ్ళీ టైము ఇబ్బంది పరిస్థితి ఉండకూడదని 6 నుంచి 8 9 వరకు కూడా ప్రతిరోజు వాటి పర్యటన ఇస్తున్నాం. చోడవరం పంచాయతీలో ఈరోజు పాల వీధి, కుక్కవారి వీధి, నవుడు వీధి కూడా పర్యటించాం. గొల్ల వీధి 4 వీధులు పర్యటించినప్పుడు స్థానికంగా చాలా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్ శానిటరీ విషయంలో అలసత్వం ఉందని, శానిటరీ వర్కర్స్ సరైనటువంటి బాధ్యతలు స్వీకరించలేదని ప్రజల దగ్గర నుంచి వినతులు నాకు వచ్చాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో వేకెంట్ ల్యాండ్స్లో అవి ఏంటంటే చాలా నిరుపయోగంగా ఉన్నటువంటి పిచ్చి మొక్కలు అన్నీ కూడా పెరిగిపోవడం వల్ల కూడా దోమకాటుకి ఎక్కువ మంది గురవుతున్నారు, అవి తొలగించమని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నౌడు వీధి దగ్గర మధ్యలో సులాబ్ కాంప్లెక్స్ ఉంది, అది తొలగించి దాని ప్లేస్లో అది కొంచెం ఆ రోడ్లు కొంచెం వెడల్పు రెండు రోడ్లు కూడా ఏంటంటే మెయిన్ రోడ్లుగా ఉన్నటువంటి అన్ని కూడా ఎంక్రోచ్ గురయ్యాయి, ఎంక్రోచ్మెంట్ తొలగించమని కూడా చెప్పారు. మరి అది అందరు ప్రజల విన్నపాలన్నీ కూడా స్వీకరించడం జరిగింది. ఎక్కడికక్కడ చాలా పరిస్థితి అయితే మాత్రం బాల వీధి, బొక్కావి వీధి, నవుడు వీధి, గొల్ల వీధి 4 వీధులు అయితే మాత్రం పారిశుద్ధ్యం అయితే మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది, అది నా దృష్టికి వచ్చింది. ఇటు ఎండిఓ గారు, ఈవార్డి గారు, అలాగే ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు అందరం కూడా సమిష్టిగా ఇప్పటికీ సుమారు ఇది డ్రైవ్ ఒక 15 రోజుల నుంచి రోజు తప్పించి రోజు అలా వార్డులు పర్యటించడం జరుగుతుంది. ఇంకొక 1 వారం రోజుల్లో మొత్తం పంచాయతీ పూర్తవుతుంది. ఇప్పటికే చాలా వీధులు అన్నీ కూడా తిరగం ఒక మొత్తం ఇంకొక 1 వారం రోజుల్లో అన్నీ మొత్తం పర్యటన అంతా పూర్తి అయిన తర్వాత సమగ్రమైనటువంటి ఏ సమస్యల్ని ఎంత వేగంగా షార్ట్అవుట్ చేయాలని కూడా అనుకున్నాం. కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కూడా దారి కట్టుగా ఉన్నాయి, అవి కూడా తొలగించమని అంటే ఎలక్ట్రికల్ అధికారులు అయినటువంటి ఏడీ గారు వాళ్ళకు కూడా చెప్పాం. కొన్ని పనులు ఇమీడియట్గా జరుగుతున్నాయి, కొన్ని పనులు ఏంటంటే కొంచెం ఫండ్స్తో కూడుకున్నటువంటి పనులు అవి కూడా ఏంటంటే అవి ఫండ్స్ మొబిలైజేషన్ చేసి మండల పరిషత్ జనరల్ ఫండ్ ద్వారా కానీ పంచాయతీలో ఉన్నటువంటి జనరల్ ఫండ్ ద్వారా కానీ, అలాగే ఏమైనా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ అలాగే ఆర్డబ్ల్యూఎస్ నిధుల నుంచి కానీ వెంటనే మీట్ అవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది అధికారులకి. తక్షణమే ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ కూడా మ్యాక్సిమం యాజర్లీ షార్ట్అవుట్ చేసి పంచాయతీలు ఎటువంటి దుర్గంధం లేకుండా పారిశుద్ధ్యం మెరుగుదలతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేయాలనే సత్సంకల్పంతో ఈరోజు టోటల్ డ్రైవ్ కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్ స్పాయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అక్రమాలకు గురయ్యాయి, దీనికి 30 కోట్లు సుమారు ఎస్టిమేషన్ అవుతుంది. అది కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, అలాగే పెద్దిరే రామచంద్రారెడ్డితో కూడా మాట్లాడాను. 30 కోట్లు అనగానే ఒక భారంతో కూడుకున్నటువంటి పని అయినా సరే అది అంచెంచెల దశల వారికి 3 దశల్లో ఆ కార్యక్రమాలు 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు 3 దశల్లో ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని పెట్టుకున్నాం. ఏదేమైనా ఒక 1 ఏడాది లోపుని మొత్తం చోడవరంలో ఉన్నటువంటి పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా మార్చే కార్యక్రమానికి అయితే మాత్రం నేను శ్రీకారం కోరుతున్నానని మాత్రం సందర్భంగా మనజేసి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అంటే ప్రతి ఒక్కరు కూడా దారిద్ర్యకు దిగునున్నటువంటి వాళ్ళతో పాటు అల్పసంఖ్యాక వర్గాలు, అణగారిన వర్గాలు ఎక్కడున్నా సరే తొలి ప్రాధాన్యత పెద్దపెట్టి వేయమని చెప్పారు. అలాగే ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో స్లమ్ ఏరియాల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. మనం కూడా స్వచ్ఛ భారత్ అనే దీంతో ఏంటంటే మనం కూడా మన ప్రాంతాలని పరిసరాల ప్రభావాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా వీధుల్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి కొంచెం ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ చేస్తున్నటువంటి ఏదైతే వార్డు పర్యటన పర్యటిస్తూ సమస్యలు మా దృష్టికి వస్తున్నాయో
దానికి ప్రజలు కూడా పూర్తి సహకారాన్ని అందించాలని నియోజకవర్గ తరపు నుంచి అలాగే ఒక శాసనసభ్యుడిగా ప్రజలను కూడా కోరుకుంటున్నాను. మనందరం కలిసి సమిష్టిగా పనిచేస్తేనే చోడవరం పంచాయతీ మోడల్ పంచాయతీగా మారుతుంది. కాబట్టి ప్రజలు కూడా నేను చేస్తున్నటువంటి ప్రయాణంలో నాతో కూడా మీరు కూడా కలిసి ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉదయం నుంచి కూడా అధికారులు కూడా 5:30